ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. గొప్పలు చెప్తా ఉన్నావు వైద్య రంగం గురించి, విద్యారంగం గురించి. సర్వనాశనం చేసావు 4.5 సంవత్సరాల్లో వైద్య విద్యా రంగాల్ని. స్కూల్కి వెళ్తే కూర్చోడానికి కుర్చీ లేదు, బల్ల లేదు, టీచర్లకి బ్రాండీ షాపులు లేని డ్యూటీ చేసావు, సులభ కాంప్లెక్స్లు లేని డ్యూటీ చేసావు. వైద్య రంగాన్ని అడ్డగోలుగా కనీసం జ్వరం వస్తే పట్టించుకున్న నాదులు లేడు. మళ్ళీ జగనన్న సురక్షా పథకం అంట, అందరికీ అనారోగ్యం వస్తే తీర్చేస్తాడంట. 4.5 సంవత్సరాలు ఏం చేసావు జగన్ రెడ్డి? ఏ హాస్పిటల్లో అయినా ఆరోగ్యశ్రీ అమలవుతుందా? ఆరోగ్యశ్రీని కంప్లీట్గా ఎత్తేసావు కదా నువ్వు. ఎక్కడైనా గతంలో 100 జబ్బులకి తెలుగుదేశం ప్రభుత్వంలో పేదవాడు ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు పట్టుకెళ్తే కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసినటువంటి విధానం ఈరోజు నీ హయాంలో శుభ్రంగా సుప్తాగా ఆరోగ్యశ్రీ అనేది లేకుండా పోయింది కదా జగన్ రెడ్డి. ఇంకా నువ్వెందుకు ఈ రాష్ట్రానికి జగన్ రెడ్డి? ప్రజలు అడుగుతున్నారు. దట్స్ వై వైఏపీ హేట్స్ జగన్. సంక్షేమాన్ని నట్టేట ముంచావు, విద్యా వైద్య రంగాన్ని నట్టేట ముంచావు, బీసీఎస్సీ కార్పొరేషన్ని తుంగలో దొక్కావు, వాళ్ళకి రావాల్సిన సబ్ప్లాన్ నిధులు 1 లక్ష కోట్ల పైన ఇవాళ వాళ్ళకి అందకుండా చేసినటువంటి నువ్వు ఎందుకు జగన్ అని ప్రజలు అడుగుతూ ఉన్నారు. గడప గడపలో పాదయాత్రలో గడప గడపకు మన ప్రభుత్వం అన్నావు, ప్రజలు బుద్ధి చెప్పారు. గడప గడపకు మిమ్మల్ని రానివ్వని చెప్పి ప్రజలు మీ ఎమ్మెల్యేల్ని నాయకుల్ని తిరస్కరిస్తే ఈరోజు బస్సు యాత్రను పెడతా ఉన్నావు. అంటే గడప గడపకి వెళ్తే ప్రజలు అడ్డుకుంటున్నారు, బస్సు యాత్రలు అయితే అడ్డుకోలేరనేగా నీ ఉద్దేశం? నువ్వు పాదయాత్రలు చేసిన, బస్సు యాత్రలు చేసిన, పొర్లు దండాలు పెట్టిన ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్మరు జగన్. ఒక్క ఛాన్స్ అన్నారు, ఒక్క ఛాన్స్ ఇచ్చారు నీకు. నీ అవినీతి డబ్బు పిచ్చి, నీ అసమర్థత అవినీతి వల్ల ప్రజలందరి జీవితాలు తల్లకిందులైపోయినాయి, పేదవాడి జీవితాలు తల్లకిందులైపోయినాయి. నువ్వు నిన్నేం మాట్లాడుతున్నావు? నువ్వు పేదోడివి, నేను పేదోడిని, నాకేమీ లేదంటా ఉన్నావు. ఇవాళ దేశంలో అత్యధిక ధనవంతులైనటువంటి ముఖ్యమంత్రుల్లో నంబర్1 ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి అని ఏడీఆర్ సర్వే చెప్పలేదా? దేశంలో 29 రాష్ట్రాల్లో 28 మంది కంటే నువ్వే అత్యంత ధనవంతుడు అని కేంద్రం లెక్కలు తెరిచి చెప్పింది వాస్తవం కాదా? ఏడీఆర్ సర్వే లెక్కలు చెప్పింది వాస్తవం కాదా? అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళా పేదల్ని ప్రజల్ని మాయ చేయటానికి ఈరోజు పేదవాడనే ముసుగు వేసుకోవాలని చూస్తూ ఉన్నాడు. నాకేమీ లేదంటా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, సాక్షి పేపర్ ఎవరిది? సాక్షి టీవీ ఎవరిది? 1000 కోట్ల విలువ చేసే భారతీయ సిమెంట్స్ ఎవరిది? 60 షెల్ కంపెనీలు నీకున్న మాట వాస్తవం కాదా? 1000 ఎకరాలు నీ బినామీల పేరుతో, నీ పేరుతో భూములు ఉన్నాయి వాస్తవం కాదా? బెంగళూరు, కర్ణాటక, చెన్నై,
హైదరాబాదు, విశాఖపట్నం వీటిల్లో వేల కోట్ల కాంప్లెక్స్లు ఉన్నాయన్నమాట వాస్తవం కాదా? లండన్లో కూడా నీకు ఆస్తులు ఉన్నాయన్న మాట వాస్తవం కాదా? దాన్ని చూసుకోవడానికి లండన్ వెళ్తున్నావు అనే మాట వాస్తవం కాదా? నీ మీద సిబిఐ ప్రివెంట్ ఆఫ్ కరప్షన్ కింద నీ మీద కేసు పెట్టినప్పుడే 43,000 కోట్ల ఆస్తులు ఆ రోజు దొరికినాయి. ఆ ఒక్క విలువ ఇవాళ 100,000 కోట్లు ఉంటుంది. మళ్ళా ఈ 4.5 సంవత్సరాల పరిపాలనలో 3,00,000 కోట్ల పైన దోచేసిన నువ్వు పేదవాడివి, పేదల పక్షపాతివి. ఎన్ని మోసాలు చేస్తావు జగన్ రెడ్డి? ఇంకా ఎంతమందిని గొంతులకు వస్తావు జగన్ రెడ్డి? ఇంకా ఎంతమందిని నమ్మిస్తావు జగన్ రెడ్డి? అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నువ్వు రికార్డుకెక్కావు జగన్ రెడ్డి.